ಬಿಟ್ಟು ಬಾಯ್ ಬಾಯ್ ಅಲ್ಲ ಆಡು ರಾಧೆ ಬಿಂದುರು ಜಯಂತೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ ప్రధాన కార్యదర్శి మొత్తం ఆయన క్షేత్రమే ఉన్నది శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పవిత్రమైనటువంటి శుభపర్వ దినం. శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క బ్రహ్మోత్సవాలు, యజ్ఞ మహోత్సవాలు, జయంతి మహోత్సవ కార్యక్రమాలు మన జయంచాల పట్టణ స్వర్ణకార సంఘ భవనంలో త్రయాంగికంగా ప్రారంభమై ఉన్నాయి. ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము, రేపటి రోజు విశ్వకర్మ మహామూల మంత్ర హవన కార్యక్రమము, మరియు వెల్లుండి రోజు మహా ఉత్సవ ఊరేగింపు స్వామివారి కార్యక్రమం జరుగుతున్నాయి. మరి మాతలు, భక్తులు, జగిత్యాల పట్టణ భక్తులందరూ కూడా ఇంతటి మహత్తర కార్యక్రమానికి విచ్చేసి స్వామి అనుగ్రహాన్ని పొందగలరు. శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమములు, బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, యజ్ఞ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనగలరు. విశ్వకర్మ యస్యాని విశ్వ విశ్వకర్మ అంటే విశ్వకర్మ అంటే అర్థము ఈ విశ్వములో ఎక్కడైతే కర్మ జరుగుతుందో, ఎక్కడైతే క్రియ జరుగుతుందో, ఎక్కడైతే పని జరుగుతుందో వాటన్నింటికీ అధిపతి అయినటువంటి విరాట్ స్వరూపం, పరమాత్మ స్వరూపం, ఆ పరాత్మ విశ్వకర్మ భగవానుడు, మరియు పంచబ్రహ్మ స్వరూపము పంచ స్వరూపంలో మరి ఎందుకు పూజిస్తున్నామంటే పంచభూతాల స్వరూపమే పంచమూర్తి విశ్వకర్మ. పంచభూతములు అనగా భూమి, నీరు, వాయువు, ఆకాశము, అగ్ని, గాలి, ఈ ఐదు యొక్క స్వరూపమే పంచభూతాల స్వరూపమే పంచమూర్తి తత్వము, పంచ శిరస్సులు. పంచభూతములతోనే ఈ యొక్క ప్రపంచం ఏర్పడి ఉన్నది. పంచభూతములతోనే ఈ ప్రపంచము మరియు కలిసి ఉన్నది. నిరంతరం పరమాత్మ ఒకడే, భగవంతుడు ఒకడే అనేటువంటిది చూపించడమే ఈ యొక్క విశ్వకర్మ భగవాను యొక్క మూర్తి యొక్క సస్వరూప సందర్శనము. ఐదు ఒకే చోట ఉన్నాయి, పంచభూతములు కలిసి ఉన్నాయి, విడిపోవడానికి వీల్లేదు. భూమి, నీరు రెండు చెప్తున్నాం కానీ వాటిని విడదీయలేము, అవి నిరంతరం కలిసి ఉంటున్నాయి. కలిసి ఉండడం వలన ఒకటవుతుంది, విడిపోతేనే రెండవుతున్నది. కనుక పంచభూతములు ఐదును కలిసి ఉన్నాయి, పరమాత్మ చైతన్యము నిరంతరం కలిసి ఉన్నది. ఇదే మరియు బ్రహ్మ సాధన. ఆ స్వరూపము గుర్తు చేసుకోవడానికే ఒకే పరమాత్మ తత్వము ఉన్నది. ఒకటే పరమాత్మ సర్వంతర్యామి, సర్వ జగద్రక్షకుడు అనే విషయము తెలవడానికే పంచ శిరస్సులతో మరియు దశ హస్తములతో స్వామివారు స్వరూపము స్వస్వరూపాన్ని దర్శనమిస్తూ ఉన్నారు. మన యొక్క స్వర్ణకాల సంఘ భవనం జగిత్యాల పట్టణంలో మరి కొన్ని సంవత్సరాల నుండిగా ఈ యొక్క విశ్వకర్మ జయంతి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రప్రధంగా మన స్వర్ణకాల సంఘ అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి తొగిడి గంగాధర్ గారి కార్యవర్గంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ప్రధాన కార్యదర్శి ఎనగంటి రవి గారు, మరియు కోశాధికారి గారు తుమ్మనపల్లి సంతోష్ గారు, మరియు కార్యవర్గం అందరితో కూడుకొని ఈ కార్యక్రమం దిగ్విజయ జరుగుతున్నది. మరి రెండు మాటలు అధ్యక్షుడు వారు కూడా ఆ విశ్వకర్మ భగవాన్ గురించి చెప్తూ ఉంటారు. క్లుప్తంగా చెప్తున్నారు, ప్రకృతి పరంగా పంచభూతాలు అంటే మన దేహంలో ఉన్న పూర్తి
అవశేషాల గురించి శేషాల గురించి వాయువు అగ్ని గాలి ఆకాశం గురించి చెప్పారు అది సైంటిఫిక్ విషయంలో కూడా అది మనిషికి అవసరమే విశ్వం లోపల ప్రతి చర్య కూడా జరిగినప్పుడే దానికి ప్రాణం ఉంటుంది ఆ చర్య నిరంతర ప్రక్రియ ఈ పంచభూతాలలో పంచగోళాలు నవరత్నాలు నవగ్రహాలు పాలపుంతా విశ్వము గాలి నీరు అగ్ని అన్ని కూడా ఈ విశ్వాంతర్యామి అంటే మనిషి లోపల ఉన్న ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క అవయవము ప్రతి ఒక్క కణం కూడా ఆ పంచభూతాల్లో భాగంగా మనను మనం కాపాడుకొని సమాజాన్ని ప్రేమించి తల్లిదండ్రులను గౌరవించి పిల్లలను ప్రేమించడమే ఈ యొక్క ఆధ్యాత్మిక భావంగా నేను భావిస్తున్నాను గురువర్యులకు అదే అర్థం వచ్చే విధంగా చెప్పినందుకు వారికి పదే 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 धन्यवाद।